మీడియా మిత్రులకు నమస్కారం. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పార్టీ కార్యకర్తలను ఎంతో నిరాశకు లోను చేసినాయి. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలు ఎవరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఒక ఉప ఎన్నికలు పార్టీ భవిష్యత్తును నిర్ణయించలేవు, నిర్ధారించలేవు. ఈ ఉప ఎన్నికలు ప్రత్యేకమైన పరిస్థితిలో జరిగినాయి. తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది. ఏది ఏమైనా ఆలస్యంగా ప్రకటించిన బల్మూర్ వెంకట్ గ్రామం తిరిగి ప్రతి తలుపును ప్రతి గుండెను తట్టడం ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి పౌరుడికి చేరుకోవడం జరిగింది. బల్మూర్ వెంకట్ కూడా ఎన్నికలలో ఓడినా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. తప్పకుండా పార్టీకి ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో నాయకుడు అవుతాడు. తక్కువ సమయంలో ఎక్కువగా ప్రజల దగ్గర చేరుకొని పార్టీ గళాన్ని వినిపించి ప్రజల తరఫున ప్రజా సమస్యల మీద స్పందించడంలో యువకుడైనా విద్యార్థి నాయకుడైనా బల్మూర్ వెంకట్ నిరూపించుకున్నాడు. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, బల్మూర్ వెంకట్ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి నాయకుడు అవుతాడు. ఎన్నికలలో ఓటమి చెందిన నిరాశ చెందకుండా రేపటి నుంటే హుజూరాబాద్ ప్రజలకు అందుబాటులో ఉండి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యల మీద, రాష్ట్రంలో ఉండే విద్యార్థి నిరుద్యోగ రైతుల సమస్యల మీద పార్టీ నాయకుడిగా నిబద్ధతతో కొట్లాడతాడు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా గెలిస్తే ఉప్పొంగేది లేదు, ఓడిపోతే కుంగిపోయేది లేదు. ఈ ఎన్నికలలో వచ్చిన ఫలితాలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సంపూర్ణమైన బాధ్యత నాదే. భవిష్యత్తులో ఇంకా నిబద్ధతతో పట్టుదలతో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఇంకా ఎక్కువ సమయం ఇచ్చి కార్యకర్తలతో మమేకమై ప్రజల తరఫున కొట్లాడతా ఈ ఎన్నికల ఫలితాలను పూర్తి స్థాయిలో సమాచారం తెప్పించుకొని విశ్లేషించి భవిష్యత్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యాచరణ నిర్ధారించుకొని ముందుకెళ్తాము. మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు నిరాశ చెందాల్సిన పని లేదు. రాబోయే 20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన కొట్లాడే ఓపిక వయసు రెండూ నాకున్నాయి. ఈనాడు కష్టపడ్డ కార్యకర్తలకు ఫలితాలు రాకపోయినా భవిష్యత్తులో వాళ్ళను 100కి 100% కాపాడుకుంటా. ఏ కార్యకర్తలు కూడా నిరాశకు లోను కావాల్సిన అవసరం లేదు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఈ ఉప ఎన్నికల ఫలితాలకు పూర్తిగా బాధ్యత తీసుకుంటూ భవిష్యత్తులో మరింత నిబద్ధతతో ప్రజా సమస్యల మీద కొట్లాడి ఈ దుర్మార్గమైన కేసీఆర్ పాలనలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకొని రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను. ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తును నిర్ధారించలేవు. ఈ ఉప ఎన్నికలు ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగినాయి. తెలంగాణ సమాజమంతా గమనించింది. ఎన్నికైనోళ్ళు గెలిచినట్టుగా, ఓడిపోయినోళ్ళు ఏదో ఇంటికి వెళ్ళిపోవాలన్నట్టుగా చర్చలు చేస్తున్నారు. ఇది రాజ్యం కాదు. రాజ్యంలో యుద్ధం జరిగినప్పుడు గెలిచిన రాజు రాజ్యాన్ని పాలిస్తాడు, ఓడిన వాళ్ళు బందీలై బానిసలుగా బతుకుతారు. కానీ ఇది ప్రజాస్వామ్యం. ఓటమి గెలుపులకు పునాది వేయొచ్చు, గెలిపించిన వాళ్ళు ఓడడానికి అవకాశం ఉంటుంది. 2018 శాసనసభ ఎన్నికలలో ఇదే హుజూరాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి 1673 ఓట్లు మాత్రమే వచ్చినాయి. కానీ ఈరోజు ఉప ఎన్నికలలో ఆ పార్టీ నెగ్గడం జరిగింది. మొన్న జరిగిన నాగార్జునసాగర్ ఎన్నికలలో బీజేపీ డిపాజిట్ పోయింది, అంత మాత్రాన ఆ పార్టీ మూసుకుపోయింది లేదు. మిగతా పార్టీలు 10 అంతస్తుల బంగ్లాలు కట్టింది లేదు. కాబట్టి కార్యకర్తలు ఎవరు నిరాశకు లోను కావాల్సిన అవసరం లేదు. నేనుంటా, అండగా ఉంటా. మీ తరఫున, ప్రజల తరఫున నిబద్ధత కలిగిన నాయకుడిగా నేను కొట్లాడతా. ఈ ఓటమి నన్ను కుంగదీయదు. ఈ ఓటమి నాలో మరింత ఆలోచనను కసిని పెంచుతుంది.
ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి పట్టిన గులాబీ చీడను వదిలించే వరకు పోరాటం ఉంటుంది. కార్యకర్తలు అందరికీ అండగా నిలబడతా రేపటి నుండే కార్యక్రమాలలో కార్యాచరణలో ముందుకెళ్లడం జరుగుతుంది. అందరు కూడా సంయమనంతో ఉండాల్సిందిగా కోరుకుంటున్నా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఎన్నికల ఫలితాలు నేను మీకు ముందే చెప్పిన ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగినాయి. ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అక్కడ ప్రజలు తీర్పు ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఏదేమైనా ఈ ఫలితాలు ఎన్నికల ప్రచారం ఉప ఎన్నికలు రావడానికి దారితీసిన పరిస్థితుల మీద భవిష్యత్తులో స్పందిస్తా. ఇప్పుడు నేను ఏది మాట్లాడినా మీరు కానీ మిగతా పక్షాలు కానీ ఓటమి నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణాలు వెతుకుతున్నారని చెప్పి విశ్లేషిస్తారు. విశ్లేషణలు అన్నిటిని కూడా భవిష్యత్తులో చెప్తాము. ఈ ఓటమి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నిరాశ గురి చేసింది, కానీ నిరాశ శాశ్వతం కాదు. ఈ నిరాశలో నుంచి మళ్ళీ నిర్మాణం చేపడతాం, కార్యకర్తలను కాపాడుకుంటాం, సమస్యల మీద పోరాటం చేస్తాం. కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉండండి. నేనున్నా మీ నాయకుడిగా ముందుండి నేను కొట్లాడతా. ఎవరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు. ఎన్నిసార్లు చెప్పినా ఒకటే సమాధానం, కొంతమంది సీనియర్ నాయకులకు స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు స్వేచ్ఛగా స్పందించడానికి అవకాశం ఉంటుంది. పార్టీ అధ్యక్షుడిగా పరిస్థితులు, నిబంధనలు, పరిమితులు నాకు ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాలు ఏమైనా దృష్టికి వస్తే పార్టీ అంతర్గత సమావేశాలలో చర్చించుకుంటాం. అధ్యక్షుడిగా ప్రజలకు చెప్పాల్సిన విషయాలే మీడియాతో చర్చిస్తాం. పార్టీకి చెప్పాల్సిన విషయాలు అంతర్గత సమావేశాలలో చర్చించుకొని వారిచ్చిన సూచనలను కూడా పరిగణలోకి తీసుకొని భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకుంటాం. వారందరినీ కూడా విదేశాల నుంచి వెనక్కి వచ్చి పార్టీ కార్యక్రమాలలో పాల్గొనే విధంగా కూడా వారికి స్ఫూర్తిని కలిగించి వారిని కూడా ఎంబడబెట్టుకొని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.